నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్ కి సంబంధించి కూడా కోర్టులో పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరికొన్ని స్కామ్లకు సంబంధించి కూడా సిఐడి పీటీ వారెంట్స్ వేస్తూనే ఉంది. ఇప్పుడు ఏదైతే కస్టడీకి మరొకసారి అడుగుతున్న నేపథ్యంలో పిటిషన్లు అయితే రేపటికి వాయిదా పడ్డాయి. ఇంకా మరోవైపు ఏదైతే ప్రతిపక్షాల నుంచి అక్రమ కేసులు బనాయించారంటూ విమర్శలు, ఏదైతే డే వన్ నుంచి చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆ విమర్శలు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ప్రస్తుత ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడతా. సార్ నమస్తే. నమస్తే అమ్మా లక్ష్మీ దుర్గ గారు, మీకు సార్, ఐడ్రీమ్ వీక్షకులకు. విమర్శలు ఏదైతే డే వన్ నుంచి వస్తున్నాయి, అన్ని చూస్తూనే ఉన్నాం. అక్రమ కేసులు పెట్టారు, ఇవన్నీ చూస్తున్నాం. తాజాగా పరిటాల సునీత కూడా ఒక వ్యాఖ్య చేశారు, సైకో సీఎం జగన్ అంటూ ఒక పదం వాడారు ఆవిడ. కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబుని ఇలా అక్రమ కేసులు బనాయించి బాధ పెడుతున్నారు, ఇరికించాలని చూస్తున్నారు, కుట్ర పన్ని అక్రమ కేసులు బనాయించారు, జైల్లో ఆయనకు ప్రాణహాని ఉందేమో అంటూ భయంగా ఉంది అంటూ ఆవిడ మాట్లాడారు. సార్ ఏం చెప్తారు? ఎవరి గొయ్యి వాళ్ళు తీసుకోవటం అంటే ఇదేనమ్మా. ఇప్పుడు సైకో ప్రజలని కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళకున్నటువంటి హక్కు ఏమిటి, వాళ్ళకున్నటువంటి మరి అహంకారం ఏంటి, సైకో సైకో ఏంటండి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, ఏ రకంగా సైకో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తగ్గిందా పెరిగిందా? 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదరికం శాతం ఎంత, ఇప్పుడు పేదరికం శాతం ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? 12.77% రిజిస్టర్ అయి ఉంది అప్పుడు, ఈ రోజున 6.01% తగ్గింది. ఆ రోజున తలసరి ఆదాయం ఏంటి, ఈ రోజున తలసరి ఆదాయం ఏంటి? 1,54,000 కోట్ల రూపాయలు ఆ రోజు తలసరి ఆదాయం అయితే 2,19,000 రూపాయలు. జిఎస్డిపి 22వ స్థానంలో ఆ రోజున ఉంటే ఈ రోజున మొట్టమొదటి స్థానంలో ఉంది. వ్యవసాయ రంగంలో మరి -6% రికార్డ్ అయి ఉంటే అప్పుడు ఈ రోజున +8.2% ఉంది. ఎక్కడ ఎక్కడ నుంచి ఎటుపోతున్నాం? నిరుద్యోగాన్ని తీసుకోండి, పట్టణ ప్రాంతాల్లో చంద్రబాబు హయాంలో 45% ఉంటే, అది గ్రామీణ ప్రాంతాల్లో 45% ఉంటే అది ఇప్పుడు 33% పడిపోయింది. అప్పట్లో 73% పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఇప్పుడు 60% పడిపోయింది. ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుందో వీళ్ళు చెప్పాలి. వీళ్ళు వీళ్ళు సైకో సైకో అనేటటువంటి నినాదాన్ని ముందు వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. ఏదైనా సరే ఒక కేసులో ఆరోపణలు వచ్చినప్పుడు దానిని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆరోపణలకు గురైనటువంటి వ్యక్తి మీద ఉంటుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి, దాన్ని జోలి పోకుండా ఆ విషయాన్ని పక్కన పెట్టేసి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థలు ఏదో ఆయన ఏదో మేనేజ్ చేస్తున్నట్లుగా, వ్యవస్థలన్నీ ఈయన గుప్పెట్లో ఉన్నట్లుగా, సిఐడి ఈయన గుప్పెట్లో ఉన్నట్లుగా, వాళ్ళు ఏ పాపం చేయనట్లుగా, అసలు వాళ్ళు ఏం చేశారు, తప్పేం జరిగింది, ఏ ప్రజల సొమ్ము ఏ విధంగా కొల్లగొట్టారు అది చెప్పుకోవాల్సింది పనిచ్చి, వాళ్ళు ఏంటి సాంకేతిక పరమైనటువంటి కారణాలు చెప్తారు. ఇప్పటికి కూడా వాళ్ళకి అహంకారం ఏమాత్రం దిగలేదమ్మా. 17A గవర్నర్ గారు అనుమతి ఉంటేనే చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయగలరు, ఇట్లాంటి రూల్స్ తీస్తారు తప్ప అక్కడ జరిగిందా లేదా, ప్రజాధనం దుర్వినియోగం అయిందా లేదా, అసలు టైటిల్లోనే మోసం ఉందమ్మా వీళ్ళది. స్కిల్ ఇండియా అనేది గుజరాత్ లో కానీ ఇతర రాష్ట్రాల్లో అమలు జరుగు, హర్యానాలో కానీ అమలు జరుగుతున్నది స్కిల్ ఇండియా, నాట్ స్కిల్ హర్యానా, స్కిల్ గుజరాత్, స్కిల్ ఏపీ. వీళ్ళు స్కిల్ ఏపీ అనే దాన్ని కొత్తదాన్ని తీసుకొచ్చారు. అసలు స్కిల్ ఏపీ అంటే స్కిల్ ఇండియా స్కీమ్లో ఆ విధానంలో ఎక్కడ కూడా మీరు ఇంత పెట్టుబడి పెట్టండి మేము ఇంత ఉచితంగా తీసుకొచ్చి పడేస్తాం మీకు మీకు ఇస్తాం అనేది ఎక్కడ లేదమ్మా. కేవలం మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసి
నిధులను కొల్లగొట్టడం కోసం ఎంచుకున్నటువంటి మార్గమే తప్ప ఆ మార్గాన్నే ఇప్పుడు అన్వేషిస్తున్నారు, విచారణ చేస్తున్నారు. విచారణలో మీరు నిర్దోషులు చెప్పుకోండి, మీరు ఏ తప్పు చేయకపోతే మీరే కడిగిన ముచ్చేలా బయటకు రండి. నేరారోపణ చేసిన వాళ్ళని ప్రజలే విమర్శిస్తారు ఆ రోజున. మీకెందుకు అంత హడావిడి? ఎందుకు జగన్మోహన్ ఇప్పుడు రెడ్డి గారిని వ్యక్తిగత జనాల్లోకి వెళ్లకుండా తీసుకెళ్ళామని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్తున్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు. ప్రజల్లోకి చంద్రబాబు గాని లోకేష్ గాని వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నమే. తర్వాత కూడా లోకేష్ మీద కూడా ఇటువంటి కేసులు బనాయించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ప్రజల్లోకి ప్రజాక్షేత్రంలోకి వాళ్ళు వెళ్లకుండా కుట్రలో భాగం అంటున్నారు. లక్ష్మీ దుర్గ గారు దొంగే దొంగ 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 అన్నట్లుగా ఉందమ్మా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం, తన కోసము తన తండ్రి పేరుని మరి ఎఫ్ఐఆర్ లో పెట్టారు, చనిపోయినారనేటటువంటి కనీస గౌరవం కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఒక మహానేత పేరుని మరి అవినీతి ఆరోపణలో ఎఫ్ఐఆర్ లో ఉంచారు అని చెప్పేసి దాన్ని అవమానకరంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా 18 మంది శాసనసభ్యులు రాజీనామా చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉప ఎన్నికల్లో పాల్గొంటే తన కోసం ఎవరి కోసం అయితే వచ్చారో వాళ్ళ కోసం వచ్చినటువంటి ఆ వ్యక్తులను గెలిపించుకోవటం కోసం ఆయన వాళ్ళ తరపున ప్రచారం చేసుకుంటా ఉంటే ఆ ప్రచారాన్ని అడ్డుకోవాలి, వైఎస్ఆర్సిపి అనేటటువంటి పార్టీని మొగ్గలోనే తుంచివేయాలనేటటువంటి ఒక సంకల్పంతో దుర్బుద్ధితోటి కుట్రతోటి 2 పార్టీలు ఒకటయ్యి ఆ రోజున మాచర్లలో ఆయనకి నోటీసులు ఇచ్చి వెంటనే సిబిఐ విచారణని పిలిపించి 24 గంటల విచారణ చేసి మళ్ళీ మరుసటి రోజు 24 గంటల విచారణ అయిపోయిన వెంటనే అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు వాళ్ళు. అందువల్ల ఏంటి, ఎందుకంటే వాళ్ళు ఆ పని చేశారు కాబట్టి పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది కాబట్టి తప్పు చేసిన వాళ్ళు మనం ఇదే చేశాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారని అన్నట్లుగా వాళ్ళ భావం ఉంది. కానీ వాస్తవానికి చాలా విరుద్ధమైనగా ఉందమ్మా వాస్తవం. ఇక్కడ అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆయన ఆ 2 రోజు అరెస్ట్ చేసిన రోజు 16 నెలల పాటు కంటిన్యూస్ గా ఆయన ఉండాల్సి వస్తుందని ఆయన ఊహించి ఉండడు, ఎవరు కూడా అనుకోరు. కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలు 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళు వాళ్లే పంపించారు, ఇట్లా జరిగిందండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని. దాన్ని మూసేసి ఆ ఫైల్స్ ని లేకుండా చేశాడు. 2021 నుంచి దాని మీద విచారణ జరుగుతూ 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 సాగుతూ సాగుతూ వచ్చి మరి ఏదైతే నంద్యాలలో అతను చేసుకుంటున్నప్పుడు 2 రోజులు ముందుగా అతనికి నోటీసులు ఇచ్చారమ్మా. నోటీసులు ఇవ్వలేదు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం, ఒక అబద్ధ ప్రచారాన్ని చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉండగా అనేవాడు, నా మిత్రుడికి ఒక శాపం ఉంది, ముని శాపం, నిజం చెప్పడు అని, నిజం చెప్తే తల వేయి ముక్కలై పగిలిపోతుంది అని. ఆ విధంగా అతను నోటీస్ ఇచ్చారు, అతనికి నోటీస్ ఇవ్వబట్టే దానికి సాక్ష్యం కూడా చంద్రబాబు నాయుడు గారే. నోటీస్ ఇవ్వబట్టి నంద్యాలలో వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశంలో రేపో మాపో నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి చెప్పుకున్నాడు ఆయన. నోటీస్ లేకుండా ఎలా చెప్తాడమ్మా? ఇదంతా కూడా సమాజాన్ని మభ్యపెట్టడం, సానుభూతి కోసం ప్రయత్నాలు చేయటం. ఇలాంటి ప్రయత్నాలు ఎక్కడ కూడా ఫలించవు, ప్రజలెవరు కూడా పట్టించుకోలేదు. పట్టించుకుపోయేసరికి ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతూ ఆ సామాజిక వర్గంలో వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఒక రకంగా చాలా దుర్మార్గంగా బాధాకరంగా కూడా, ఎందుకంటే నాకు కమ్మ సామాజిక వర్గంలో చాలా మంది మిత్రులు ఉన్నారమ్మా. ఓకే, వాళ్ళు చాలా బాధపడతా నాకు నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఏమిటంటే ఏమిటయ్యా ఈ దరిద్రం, ఏంటయ్యా మా పిల్లల్ని ఉద్యోగాలు చేసుకొని ఇట్లేదు అక్కడ వచ్చేసేయమంటున్నారు, ఎట్లా ఉందంటే ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. మీరు ఫలాని సామాజిక వర్గం వాళ్ళు అయితే, నిజంగా ఆ సామాజిక వర్గంలో పుడితే చంద్రబాబు నాయుడు కోసం బయటకు రండి, ఇప్పుడు తప్ప ఎప్పుడు వస్తారని చెప్పేసి బెదిరిస్తున్నారమ్మా. ఎంత దారుణం అండి ఇది, ఎంత అన్యాయం అండి ఇది. సార్ ఓవరాల్ గా అంటే ఓవరాల్ గా ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితులు వీటన్నిటిపైన ఫైనల్లీ ఏం చెప్పదలుచుకున్నారు సార్? వస్తున్న విమర్శలు వీటన్నిటికి సంబంధించి ఏమంటారు మీరు?
ప్రజలలో ఎక్కడ కూడా ప్రజలలో పాపాల భైరవుడు చిక్కాడు. ఇప్పటి వరకు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తన పాపాలని కప్పేసుకుంటూ మూసేసుకుంటూ నేను నుప్పుని అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఈయన నుప్పు కాదు, పెద్ద తుప్పు. ప్రజల ఏటీఎం గా మారినటువంటి, పేద ప్రజల ఏటీఎం గా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి తన సొంత దారుల కోసం, సొంత వాళ్ల కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి ఈయన ఎంత మాత్రం కూడా ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హుడు, ఇతని తప్పులకు శిక్ష పడాలి అని ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల సానుభూతి కానీ ఏ విధమైనటువంటి ఎక్కడా లేదమ్మా. అతను పెద్ద స్కెచ్ గీశాడు, ఆయన పెద్ద స్కెచ్ గీశాడు. ఏంటంటే ఆయన్ని ఏది ఎయిర్ లిఫ్ట్ చేస్తామంటే కాదు కాదు నాకు తందాలు తందాలుగా అడ్డుపడతారు, కనీసం అరెస్టే జరగనివ్వరు, ఆలస్యం అయిపోద్ది అని చాలా ప్రయత్నం చేశాడు. ఎక్కడేం జరగల. చిలకలూరిపేటలో కూడా గంటసేపు ఆపటానికి కారణం ఏంటంటే ఆ చిలకలూరిపేటలో రోడ్డు ఫేస్ అమ్మ పత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రి గారి ఇల్లు. ఆ రోడ్డు ఫేస్ లో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఏమయ్యా రోడ్డు మీద ఉన్నావు నువ్వు, కనీసం నువ్వన్నా ఆపు అని లోకేష్ గారు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు మ్యానిపులేటెడ్ గా ఒక 4 టైర్లు కొనుక్కొచ్చి రోడ్డు మీద పోసి చేసిందే తప్ప ప్రజలలో స్పందన శూన్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే తెలుస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ లో కూర్చొని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు 20 దేశాల నుంచి వచ్చారు, అది వచ్చారు, ఇది వచ్చారు అని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మాత్రం చంద్రబాబు పట్ల ఎవ్వరు కూడా చంద్రబాబు గారి గురించి మంచిగా అనుకునే వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరమ్మ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.